నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీ గురైన ప్రాపర్టీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిదే కానీ ఆయనకు మాత్రం ఈ చోరీతో ఎలాంటి సంబంధమూ లేదట ఈ కేసులో పట్టుబడిన పాత నేరగాళ్లకు సైతం తాము దొంగిలించింది కాకాని కేసుకు సంబంధించిన ఆధారాలని తెలియనే తెలియదట ఈ కేసును పది నెలల పాటు విచారించిన సీబీఐ సైతం గతంలో నెల్లూరు పోలీసులు చెప్పిన ఆవు కథనే మళ్లీ చెప్పారు ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని మ్యాజిస్టేట్ న్యాయస్థానంలో గతేడాది అక్టోబర్ ఇరవై ఏడున సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఆ అభియోగ పత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది అందులోని అంశాలు విశ్లేషిస్తే అసలు ఒకదాంతో మరొకదానికి పొంతనే కుదరట్లేదు అసలు ఈ చోరీతో కాకాణికి ప్రమేయం లేదంటూ పదే పదే చెప్పటానికే అభియోగ పత్రంలో ఇచ్చారు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం నెల్లూరు కోర్టు భవనంలో మంత్రి కాకాణి కేసు పత్రాలు ఆధారాలు ఉన్న బీరువాలోనే చోరీ జరిగిందని తెలిపింది మరి చోరీకి పాల్పడిన వారు ఆ బీరువాలో మాత్రమే ఎందుకు దొంగతనం చేశారో మాత్రం తేల్చలేదు పైగా కాకాణి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే చోరీ చేసి మిగిలినవి బదిలివేయటం వెనుక ఆంతర్యాన్ని తేల్చలేదు కోర్టు ప్రాంగణానికి ఇరవై నాలుగు గంటలు పోలీసు భద్రత ఉంటుంది కానీ చోరీ జరిగిన రోజు మాత్రం రక్షణ సిబ్బంది ఎందుకు లేరు అన్న విషయంపైన లోతుగా దర్యాప్తు చేయలేదు ఆ విషయాల్ని అభియోగ పత్రంలో ఎక్కడా ప్రస్తావించలేదు కాకాని నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం తాను సొంతంగా వినియోగించే బీరువాలో పెట్టానని నాగేశ్వరరావు తెలిపారు అత్యంత కీలకమైన కేసుకు సంబంధించిన ప్రాపర్టీని ఆయన వ్యక్తిగతంగా వినియోగించే బీర్వాలో ఎలా పెట్టుకుంటారు చోరీ జరిగిన రోజున ఆ బీర్వాకు ఆయన ఎందుకు తాళం వేయలేదు అన్న దానిపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేయలేదు సీబీఐ ఏడాది పాటు దర్యాప్తు చేల్చింది ఇదేనా అని సందేహం వ్యక్తమవుతోంది